हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो मनम कोरैजा गुरिंची तेलुसुकुंदाम। सो कोरैजा एंदुकु वस्तदी, कारणाल वल्ल वस्तदी, वस्ते एं चेयाली, ए मेडिसिन वाडाली, एलांटि प्रिकॉशन्स तीसुकोवाली, एलांटि प्रिकॉशन्स तीसुकुंटे आ कोरैजा अने दान्नि मनम अरिकट्टोच्चु, दानि गुरिंची अयिते ई वीडियोलो चूदाम। मुंदुगा ई टापिक लोकि वेल्ले मुंदु वीडियो अयिते स्किप चेयकुंडा मोत्तम एंड वरकु चूडंडि, अप्पुडे मीकु कंप्लीट इन्फर्मेशन अयिते वस्तदी। अंड थैंक यू फॉर सपोर्टिंग मी, चाला मंदी सब्सक्राइब चेसुकुंटुन्नारु अंड वीडियोस के अयिते मंची सपोर्ट अयिते दोरुकुतुंदी। सो वन्स अगेन थैंक यू एव्री वन। अंड इप्पुडैते मनं वीडियोलोकि वेल्लिपोदाम। इप्पुडैते मनं कोन्नि कोरैजा वच्चिन बर्ड्स ने अयिते चूद्दाम। मुंदुगाल चूडंडि, मीरु गमनिंचिनट्लयिते दीनिकैते कोरैजा वच्चिंदि। सो नेनु मीकु क्लारिटीगा चूपिस्तानु। सो चूडोच्चु मनं आ कंट्ल नीरु वच्चिनट्टु अवुतुंदि चूसिना। सो दीनिकैते कोरैजा वच्चिंदन्नमाट। कोरैजा अनि अयिते मनं इला गुर्तुपट्टालि। सो मीरु चूडोच्चु, कोंचेम गमनिंचंडि, मीरु गमनिंचेदैते इदैते कोरैजा अन्नमाट। मीकु शांपल गा नेनु इंकोकटि कूडा चूपिस्तानु। इदि वच्चेसि अयिते शांपल नंबर 2 अन्नमाट। सो इदि इंको कोडि, चूडंडि दीनिकि एला वच्चिंदो। ओके ओके वेट वेट वेट, चूडंडि। सो इलांटि सिम्टम्स उन्नदा अनेदि मनं कोरैजा किंदिकि कन्फर्म चेसुकोवच्चु। చూడండి, అది కొంచెం వీక్గా ఉంది, దానికి ఎటెల్లో దాన్ని తెలీదు, ఈ ఐ అనేది కనబడదు. సో అది ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. అట్లనే అట్లనే దీనికునే డిసీజ్ కూడా మన షెడ్లో ఉన్న వేరే బర్డ్స్కి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన షెడ్లో ఇన్ని బర్డ్స్ ఉన్నాయి కదా, దీనికున్న డిసీజ్ ఈ బర్డ్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ఈ కొరైజా రానికి మెయిన్ రీజన్స్ ఏందో మనం ఫస్ట్ అయితే చూద్దాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా. సో ఈ మనం ప్రతి షెడ్ చుట్టూ అయితే ఇట్లా పరదలు కడతాం కదా, చూడండి ఇట్లా పరదలు అయితే కడతాం కదా. ఈ పరదలు ఏం చేయాలి అంటే, వాటికి చలిపెట్టినప్పుడు మాత్రమే వేయాలి. చలిపెట్టినప్పుడు వేసేసి నైట్ టైంలో వేసేసి మార్నింగ్ టైంలో తీసేయాలి. అదే ఎండాకాలంలో అయితే అవసరం లేదు, వర్షాకాలంలో అయితే చలికాలంలో ఓన్లీ చలిపెట్టినప్పుడు మాత్రమే కిందికి వేసి మిగతా టైంలో పైకి అనేసేయాలి అనేసేయాలి. ఎందుకంటే వీటిని పైకి అనకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ కోళ్ళ లిట్టర్ వల్ల వచ్చే స్మెల్ అనేది బయటికి వెళ్లకుండా ఇందులోనే ఉంటుంది. ఇందులో ఉన్న ఎయిర్ కానీ, ఇందులో ఉన్న స్మెల్ కానీ ఇందులో ఉండి అది ఇందులోనే బాయిల్ అయినట్టు అయిపోయి వాటి ఐస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టు. అట్లా కొంచెం ఐ అయ్యేది వాటి కంట్లో నుంచి నీరు గారేలా వస్తుంది. సో ఇదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, మీకు ముందు ఇక్కడ డ్రింకర్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి ఇక్కడ డ్రింకర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రింకర్స్ని కూడా నీట్గా కడగాలి. ఇంప్యూరిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నా కానీ ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, కింద ఈ గ్రౌండ్ ఉంది కదా మీకు, ఇప్పుడు ఇప్పుడు ఈ కింద కనిపించే ఉంది కదా, ఈ లిటర్ ఉంది కదా, వీటిలో నేను మన ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను దాని మీద. ఇట్లా ఏంటి అంటే, సున్నము ఇసుక కలిపి చల్లాలి అప్పుడప్పుడు. చల్లడం వల్ల కూడా డిసీజ్ రాకుండా అరిగట్టచ్చు అన్నమాట. సో మనకు మేజర్గా ఈ డిసీజ్ అటాక్ కానీకి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఈ మూడు. ఒకటి, కిందల లిటర్ మీద సున్నం చల్లకపోవడం, డ్రింకర్ సరిగ్గా అడగకపోవడం. అండ్ మేజర్ రీజన్ ఏంటి అంటే, ఎప్పటికీ పరదల కిందకి వేసి ఉంటున్నాం. మనకు ఫామ్లో అనేది ఎప్పటికీ ఫ్రెష్ ఎయిర్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. అలా రాకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కొరైజా అనేది మన ఫామ్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే ఏం లేదు. ఫస్ట్ మనకు కొరైజా వచ్చిన బర్డ్స్ అయితే అన్నీ ఉంటాయి కదా, కొరైజా వచ్చిన బర్డ్స్ అన్నింటినీ సపరేట్ చేయాలి. ఈ షెడ్లో నుంచి వేరే దాంట్లో అయితే వేసేయాలి. వేరే దాంట్లో వేసిన తర్వాత వాటికి ఏం పెట్టాలి అంటే, ఆంప్రోలియం అనేది దొరుకుద్ది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఆంప్రోలియం అనేది దొరుకుద్ది. ఇది తీసుకొచ్చి 5 డేస్ సీరియల్గా ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆంప్రోలియం దొరకకపోయిందనుకో, ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను స్క్రీన్ పైన, ఈకేర్ ఎస్సీ అనైతే ఉంటుంది. ఇది కూడా తీసుకొచ్చి 5 డేస్ వాటర్లో కలిపి అయితే ఇవ్వాలి. ఇవ్వడం వల్ల ఏంటి అంటే, ఈ కొరైజా అనే డిసీజ్ మాత్రం పోనీకి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలా అంటే, నేను వాడిన మెడిసిన్స్లో నాకు బెటర్ అనిపించిన మెడిసిన్స్ అయితే ఆంప్రోలియం అండ్ ఈకేర్ ఎస్సీ అన్నమాట. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇవి రెండు అయితే సజెస్ట్ చేశాను. సో మరి ఆల్మోస్ట్ అయితే కొరైజా రాకుండా ఉండనీకి ప్రీగానే మెజర్స్ తీసుకోవాలి. వచ్చిన తర్వాత బాధపడే కన్నా కొరైజా రాకుండా ఉండనీకి జాగ్రత్త పడమే బెటరు ఫస్ట్. కానీ మనం ఎంత జాగ్రత్త పడ్డా కానీ కొరైజా అటాక్ అయితే మాత్రం ఈకేఆర్ఎస్సి ఆంప్రోలియం అనే వాటిని మాత్రం వాడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ కొరైజా అనేది అయితే పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు, కాకపోతే ఒకదాని నుంచి ఒకటి అట్లా షెడ్ మొత్తం వ్యాపిస్తుంది అన్నమాట. సో మనం ఏ కోడికి చూసినా కానీ ముందైతే దాన్ని సపరేట్ చేయాలి. ఏ కోడికి, ఒక్క కోడికి వచ్చినా కానీ దాన్ని సపరేట్ చేసి సపరేట్ ట్రీట్మెంట్ చేయడం అయితే బెటరు. మనం ఒకటే కోడి కదా వచ్చిందని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం దాని నుంచి అన్నిటికైతే వస్తుంది.
సో ఇగో ఇక్కడ మీరు గమనించవచ్చు మీ ముందు ఇగో ఈ బ్లాక్ కలర్ కోడి వెనుక ఉంది కదా సో దానికి కూడా కొరైజ్ అయితే వచ్చింది కొంచెం క్లారిటీ కనిపించట్లేదు కానీ అది ఇట్ సైడ్ టర్న్ అయితే మీకు కనిపిస్తాయి కానీ చూడవచ్చు ఇప్పుడు మీరు ఇట్ సైడ్ టర్న్ అయింది కదా దాని ఐ గమనించండి సో దానికైతే కొరైజ్ వచ్చిందన్నమాట సో ఇలాంటి వాటిని అన్నింటిని సపరేట్ చేయాలి సో ఇప్పుడు నాకు ఈ వీడియో అయిపోయిన తర్వాత అదే పని వీటిని అన్నింటిని సపరేట్ చేసి ప్రజెంట్ నా దగ్గర అయితే ఆంప్రోలియం ఉంది సో అదైతే 5 డేస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రికవర్ అయిపోతాయి అన్నమాట మన పౌల్ట్రీ ఫీల్డ్లో ఏ డిసీజ్ని కానీ నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఏది నెగ్లెక్ట్ చేసినా లాస్ అయ్యేది మాత్రం మనమే అన్నమాట సో ఏది అయినా కానీ తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకోవడమే చాలా వరకు అయితే బెటర్ అండి సో కొరైజా గురించి అయితే ఇవాళ వీడియో ఇది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.